టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కర్నూలు జిల్లా బండ్యాత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ నందు ఎంఈఓ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో స్కూల్ కమిటీ చైర్మన్లు మరియు హెడ్ మాస్టర్లతో నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రామసుబ్బయ్య మాట్లాడుతూ మండలంలో 21 స్కూళ్లు ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా 2 విడత పాఠశాలల అభివృద్ధి కొరకు ఎంపికైనట్లు తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టర్లు పాఠశాల కమిటీ చైర్మన్లు కలిసి పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నాడు నేడు కింద ఎంపికైన స్కూల్లో త్వరగా పనులు చేయాలని సూచించారు. ఏమైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. కమిటీకి అప్పచెప్పడంలో ప్రధాన భాగం కార్యక్రమం ఏంటంటే దళారీలు లేని వ్యవస్థ, కాంట్రాక్టర్లు లేని వ్యవస్థ, లాభాపేక్ష లేని వ్యవస్థ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చిన 1.5 లక్షల పని ఇస్తే ఆయన ఒక 25% మీరు తినాలని కోరుకుంటాడు. ఎందుకంటే పనికి తగ్గ ఫలితం ఉండాలి, ఎవరైనా కోరుకుంటే అది మనం కూడా కోరుకుంటాం. అంటే ఆయన పనిచేసి లాభం ఆర్జించాలని కోరుకుంటున్నాడు. అదే తల్లిదండ్రుల కమిటీ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇన్వాల్వ్ అయ్యి పనులు చేసుకుంటే, అంటే మనం లేబర్లు ఉంచుకున్నాము, లేబర్లు తెచ్చుకొని మన ఇల్లు ఏ విధంగా కట్టుకుంటామో ఆ విధంగా ఒక ఏదైనా మనం అందరం కష్టపడాలా. ప్రతి పాఠశాల కూడా వనరులు సమకూర్చుకునేటువంటి దిశగా మనం పనులు చేయాలా. మరి నాడు నేడు కింద పనులు పూర్తి అయినటువంటి పాఠశాలలో విద్యార్థులకు బెస్ట్ రూమ్ ఇది కొరత ఉంది అనేటువంటి మాట ఉండకూడదు. ఆ ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ఏ ఒక్క ప్రతి పైసా కూడా అందరూ బాధ్యులే. ఎందుకంటే అందుకే 5 మందిని లేక 7 మందిని చెక్కులో సంతకం పెట్టేటువంటి అధికారం కూడా ఇవ్వడం జరిగింది. మా సంతకాలు ఎక్కడ లేవు ఇక్కడ. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.